చింతలపూడి పరిధిలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం టీచర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఎం హోటల్ కాన్ఫరెన్స్ హాల్ నందు ఉత్తమ టీచర్స్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ టీచర్స్ ను సన్మానించి వారు పిల్లలకు మంచి విద్యతో పాటు సంస్కారం నేర్పాలని, మరీ ముఖ్యంగా చదువుతో పాటు చట్టాలపై అవగాహన అవసరమని, భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, దానికి పోస్కో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఇందులో జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్, సోషల్ వర్కర్ అక్బర్ అలీ, శ్రీ హైగ్రీవ కాలేజీ ప్రిన్సిపల్ శివకుమార్, జేవియర్ ప్రైవేట్ స్కూల్స్ ప్రెసిడెంట్ రెడ్డి, 4 మండలాల స్కూల్ కరస్పాండెంట్లు, టీచర్లు పాల్గొన్నారు. ఫ్యామిలీ స్టేజ్ దెబ్బతింటది. ఆ ఎవరైతే వాళ్ళని ట్రాప్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, బిసైడ్స్ జనరల్ ఎడ్యుకేషన్, యూ ఇంపార్ట్ ది లీగల్ నాలెడ్జ్ ఆల్సో టు ది స్టూడెంట్స్. బికాజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. అందువల్ల ఇందులో ఈ పోక్సోలో ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా ఒక 18 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళు ఇలాంటి ట్రాప్ లో సెక్సువల్ గా ఎక్స్ప్లాయిట్ చేసేటట్లయితే, అక్కడ మ్యారేజ్ అని కానివ్వండి, ఇంకా వేరే విధంగా కానీ ఎక్స్ప్లాయిట్ చేసేటట్లయితే, ఆ ఎక్స్ప్లాయిట్ చేసిన వ్యక్తి, ఆ ఎక్స్ప్లాయిట్ చేసిన వ్యక్తికి సహకరించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా లైబుల్ అవుతారు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, బికాస్ యు ఆర్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద సొసైటీ, మనందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం.